మీ ఇద్దరు పెళ్ళయ్యాక మీ పెద్దమ్మ మీకు ఇస్తున్న గిఫ్ట్ రా ఇది. ఉంగరాలు మార్చుకోండి. ఇప్పుడు ఉంగరాలు మార్చుకోవడం ఏంటి సర్ నా? ఏరా, ఉంగరాలు మార్చుకోవడానికి కూడా ముహూర్తాలు కావాలా? నేను ఇచ్చాను, మీరు మార్చుకోవాలి అంతే. ఏదో హెల్ప్ చేస్తున్నావు కదా అని నేను మారిపోయి నీతో కలిసిపోయి నిన్ను భారీగా ఒప్పుకుంటానని పొరపాటు కూడా ఊహించుకో. నీ పాత్ర అయిపోగానే నువ్వు వెళ్ళిపోవాలి. మన ఇద్దరి దారులు వేరు, అవి ఒక్కటవడం ఇంపాసిబుల్. ఏదైతే పెద్దదనకు తెలియకూడదు అనుకున్నామో ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా కనక ఏమంటున్నారు? అది అక్క నసగద్దు. మీరు మాట్లాడుకుంటున్నదంతా నిజమేనా? విన్నది నిజమేనా? కృష్ణు మీనాక్షి ఒకే గదిలో ఉంటూ పడకలు మాత్రం వేరుగా ఉంటున్నాయా? దేనికి? ఒకరికొకరు అందరూ ప్రేమించుకున్న వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడలు దేనికి? అది కాదక్క, చిన్నపిల్లలు కదా. చిన్నపిల్లల అసలు అసలు ఇంత జరుగుతుందా? ఆ అపర్ణ ఏం చేస్తుంది? అమ్మయ్యా, ఇక్కడ అసలు విషయం లేదు. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అది ఎందుకు నా దగ్గర దాచా? ఎవరు చెప్పారక్క? ఎవరు చెప్తే ఏ ఉంది? ఇంత జరుగుతున్నా నువ్వేం చేస్తున్నావు? అంటే తల్లిగా చాలా ప్రయత్నం చేశాను కానీ కృష్ణని మార్చలేకపోయాను. అసలు జరిగిందేంటో నీకు తెలియదు. ఏం జరిగిందని పెద్ద కడగట్లేదక్క. కృష్ణకి మీనాక్షికి పెళ్ళే సంవత్సరం దాటినా కోడలు ఏ శుభవార్త చెప్పలేదేంటా అని అడుగుతోంది అంతే. ఏంటి అదా అని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు? ఆలు మొగలు ఒకే గదిలో ఉండి దూరంగా ఉండడం ఏంటి? పడకలు వేరువేరుగా ఉండడం ఏంటి? చిన్నపిల్లలు కదా, తెలియదు కదా. అందుకని పిల్లలైతే మందలించాలి, తెలియకపోతే ఏదోలా తెలియ చెప్పాలి అంతేగాని ఇలా చూస్తూ ఊరుకుంటారా? అసలు అసలు నువ్విలా ఎలా ఆలోచించావు అపర్ణ? బంగారు లాంటి పిల్లలు చిలక గోరింకల్లాగా కలిసి కాపురం చేయాల్సింది పోయి ఇదేమిటి? అక్క, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. మీనాక్షి సున్నితమైన పిల్ల, క్రిష్ మగాడు, కాస్త మొరటుతనం ఉంటుంది. ఏదో అమ్మాయిలో తెలియని భయం, ఆ భయం అలా ఉండిపోయింది. ఇంకేమైనా ఉందా? ఇంకే ఉంటుందక్క. వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. తెలుసు కానీ ఈ దూరం ఏంటో నాకు అర్థం కావటం లేదు.
అక్కా, భయం మనుషుల్ని ఎంత దూరమైనా ఉంచుతుంది. ఏమటే భయం? నెలల తరబడి ఉంటుందా భయం? సర్లే, విషయం తెలిసింది కదా. వాళ్ల భయం సంగతి ఏంటో నేను చూసుకుంటాను. వాడెంత మొరటోడో నిన్నే చూశాను. అమ్మాయిని మంచం మీద పడుకోబెట్టరంటే ఎత్తి పడేశాడు బెదవ. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ నా దగ్గరుంది, నేను చూసుకుంటాను. ఎందుకంటే అన్ని పనులు నేను ఒక్కదానే చూసుకోవాలి. ఒక్కదానే ఎన్ని పనులను చేస్తాను? సర్వెంట్ ఉందిగా. ఉంది కానీ అది పనిలో ఉంది. అయ్యో, అసలు టైం అయిపోతుంది. అక్క బయటకు వస్తే చంపేస్తుంది. ఇంతకీ ఏంటి హడావిడి? అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. గుడికా? నేను రాను, నాకు ఆఫీసులో బోల్డ్ అంత వర్క్ ఉంది. రావక్కర్లేదు, అక్క మేము వెళ్తున్నాం. ఎవరెవరు? అబ్బా నువ్వు కాదు క్రిష్, మేమంతా వెళ్తున్నాం. ఏమంటే త్వరగా రండి. వస్తున్నానే. అంటే అందరూ వెళ్తున్నారన్నమాట, నన్ను వద్దంటున్నారు. గౌతమి ఎలాగో వెళ్ళదు. వావ్, వాట్ ఎ ఛాన్స్. చెప్పు క్రిష్. హే, గుడ్ మార్నింగ్. విషయం ఏంటో చెప్పు క్రిష్. నీకు గుడ్ న్యూస్. ఏంటది? ఇంట్లో వాళ్ళంతా కలిసి గుడికి వెళ్తున్నారు. ఇందులో వింతేముంది? వెళ్ళి భజన చేసుకో. కానీ నేను వెళ్ళట్లేదు, ఆఫీస్ అని తప్పించేసుకున్నాను. అయితే నువ్వు కూడా వెళ్ళట్లేదు. హలో, 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను వెళ్ళను. అయితే ఏంటి? ఇంట్లో మిగిలింది మన ఇద్దరమే. అందరూ వెళ్తున్నారు, మనల్ని మాత్రం వదిలేస్తారు. అక్కడ వాళ్ళు భక్తిలో ఉంటారు, ఇక్కడ మనం. క్రిష్, అతిగా ఆశపడుకు. ఇదిగో ఆ శనిగ్రహం మీనాక్షి కూడా ఉంటుందిగా, ఇక మనకి ప్రైవసీ అక్కడ ఉంటుంది. అయ్యో పిచ్చి, గుడి దేవుడు పూజా పునస్కారం అంటే కొంగు బొడ్లో దోచి ముందు రెడీ అయ్యేది ఆ మీనాక్షియే కదా. అవునా క్రిష్? అయితే నేను 5 మినిట్స్ లో రెడీ అయిపోతాను. ఓకేనా? ఓకే. ఈరోజు రచ్చ రచ్చ. సరే, ఇవన్నీ కార్లో పెట్టించు, అలాగే పూల దండలు కూడా. అప్పు రెడీయా? వస్తున్నానక్కా. కనకో, పూజా సామాగ్రి అంతా రెడీ చేసావా? అంతా రెడీ చేస్తానక్క, కార్లో కూడా పెట్టించేశాను. డ్రైవర్ కూడా రెడీ. వెరీ గుడ్ కన్నయ్య, నువ్వింకా రెడీ కాలేదా? అదేరా, ఎంత టైం అయింది, అందరూ గుడికి వెళ్తున్నావు, నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? సారీ స్వర్ణ, ఆఫీస్లో వర్క్ చాలా ఉంది, మీరు వెళ్ళరండి. నేను అదే అంటున్నాను రా, ఇంకా రెడీ కాలేదేంటా అని. ఏ ఆఫీస్కి వెళ్ళవా? ఓహో, అదా అంటే ఈరోజు ఇంట్లోనే ఉండి ఆఫీస్ వర్క్ చేద్దాం అనుకున్నాను అందుకని. అమ్మయ్యా, అయితే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అన్నమాట? సాయంత్రం దాకా ఇంట్లో నుంచి కాలు బయట పెడితే అడుగు. అవును,
ఎందుకలా అడిగావు సర్ణ? ఏం లేదురా, మేమంతా గుడికెళ్తున్నాం కదా, నిన్ను ఇంట్లో ఉండమని చెప్దాం అనుకున్నాను, కానీ నీ ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అవుతుందేమోనని ఇబ్బంది పడ్డాను. ఇందులో ఇబ్బంది ఏముంది సర్ణ? అంటే పూజలు వ్రతాలు అని నిన్ను ఇంట్లో ఉంచడం బాగోదు కదా అందుకని. సర్ణ, నువ్వు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అంతా నా కోసమే కదా. నా కన్నయ్య బంగారం. అయితే నీకు ఏ ఇబ్బంది లేదన్నమాట? లేదు సర్ణ. నీ వర్క్ డిస్టర్బ్ అవదన్నమాట? అస్సలు కాదు. అయితే నువ్వు నాకు మాట ఇవ్వాలిరా. చెప్పు సర్ణ, నువ్వు అడిగితే కాదంటానా? ఏంటో చెప్పు. మేం గుడి నుంచి తిరిగి వచ్చేదాకా నువ్వు ఇంట్లోంచి కదలకూడదు. నాకు కావాల్సింది అదే కదా. ఓ సంతేనా, ఓకే, మీరు వచ్చేదాకా అడుగు బయట పెట్టను. నా ముద్ర కన్నయ్య. ఏమంటున్నారు అత్తయ్య? అవకాశాన్ని వినియోగించుకోమంటున్నాను. నువ్వే ఓ అడుగు ముందుకు వెయ్యాలి అంటున్నాను. ఎందుకత్తయ్య ఇదంతా? నువ్వనుకున్నది సాధించటం కోసం, నీ జీవితం నిలబడ్డం కోసం. అత్తయ్య, గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించగలమా చెప్పండి. ఆ గుర్రానికి చెరువు అనేదొకటి ఉంటుంది, ఆ చెరువు స్వచ్ఛమైందని తెలియాలిగా. ముందు తెలిసేటట్టు చెయ్యి, ఆ తర్వాత దాహం అదే వేస్తుంది. కానీ అత్తయ్య, నా కథలో ఉంది. చూడమ్మా, వాడి ముందు ఇబ్బంది పడటానికి మొహమాట పడటానికి నువ్వేం పరాయిదానివి కాదు. వాడితో తాళి కట్టించుకున్న భార్యవి, వాడితో కాపురం చేయాల్సిందానివి. కానీ ఆ తాళి పవిత్రత, నీ గొప్పతనం వాడికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. నీ ప్రేమ స్వచ్ఛమైనది, ఆ ప్రేమను చూపించు. వినకపోతే కవ్వించు, నవ్వించు, రెచ్చగొట్టు, తప్పులేదు. కానీ అనుకున్నది సాధించమ్మా. ఏంటత్తయ్య మీ నమ్మకం? ఇదంతా జరిగే పనేనా? ఇప్పటికీ నా నమ్మకం వాడి మీద కాదమ్మా, నీ మీద, ఆ దేవుడి మీద, నీ సంకల్ప బలం మీద. అందుకే నా ఆశ చావట్లేదు మీనాక్షి. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు మీనాక్షి. జాగ్రత్త మీనాక్షి. మెయిల్స్ అన్ని సెండ్ చేయి. యా అవును అక్క, టైం అవుతుంది, వెళదాం వెళదాం కనుకో. అవునవును, యా ఇంట్లో నుంచి వచ్చా. బాగానే సింగరించుకుంది. ఇదిగో నర్స్, నువ్వు కూడా మాతో పాటు గుడికిరా. చూడమ్మాయి, నువ్వు కూడా మాతో పాటు గుడికొస్తున్నావు. నేనా? అదేమిట్రా, అందరూ గుడికెళ్తున్నావు, తను ఒంటరిగా ఉండి ఇక్కడేం చేస్తుంది? అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నారు కదా, తను మన ఫ్యామిలీ కాదు కదా, ఊరికే ఎందుకని? ఫ్యామిలీ కాకపోతే ఏంట్రా, మనలో కలిసి పని కదా, మేమేమనుకోం. ఊరమ్మ బయలుదేరుదన్నాడు. నాకు అవన్నీ ఇష్టం ఉండకండి, మీరు వెళ్ళండి. ఆడపిల్లవి ఇష్టం లేకపోవడం ఏంటి? కాస్త గుళ్ళు గోపురాలు తిరిగితే కాబోయేవాడు సరైన వాడు వస్తాడు. ఆంటీ, నాకెందుకు ఈ పూజలు వ్రతాలు? అది కాదాంటీ, నేనిప్పుడు బయటకు వెళ్ళాలి,
అందుకని. ఏం లేదమ్మా, నా కొంట్లో కాస్త నలతగా ఉంది, నువ్వు వింటుంటే కాస్త ధైర్యంగా ఉంటుందని. నర్సు కదా, విన్నావు కదా, నా చెల్లెలికి బాగలేదట, నువ్వు ఉన్నది మమ్మల్ని చూసుకోవడానికే కదా, మరెందుకు పెట్టి చేస్తున్నావు? అది కాదా ఆంటీ. ఓకే, మీరు వెళ్ళండి స్వర్ణ, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్కి ఎందుకురా? అంటే మీరెవరు ఇంట్లో ఉండట్లేదు కదా, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. నీకు తోడుగా మీనాక్షి ఉంటుంది కదరా. మీనాక్షి అదేమిట్రా, నెత్తి మీద ఆటం బాంబు పడినట్టు అలా ఉలికి పడ్డావు? అది ఆటం బాంబు కాదు, అణు బాంబు. తునకలైపోతాను. వదినా, టైం అవుతుంది, పదండి. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఆ నర్స్ పద పద. మీనాక్షి ఇల్లు జాగ్రత్త. తనయ్య, మీ వచ్చేదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే స్వర్ణ. పదండి పదండి, టైం అవుతుంది. జాగ్రత్త అబ్బాయి. బాయ్. ఏమైందే, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, ఉన్నట్టుండి ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు? ఎందుకంటావేంటి? కొత్తగా పెళ్ళైన పిల్లలు, వాళ్ల గురించి నువ్వు కాస్తైనా ఆలోచించకపోబట్టే వాళ్ళు ఇలా ఉన్నారు. ఏం చేయనక్క, చెప్పానుగా వాళ్ల పరిస్థితి. అదే తప్పు అంటున్నాను. పెళ్ళయి ఎన్నాళ్లవుతుంది, వాళ్ళకి ఏనాడైనా ప్రైవసీ ఇచ్చారా? వాళ్ళిద్దరికీ ప్రైవసీ లేదు, కానీ ఎవరికి వారు చాలా ప్రైవసీగా ఉంటున్నారు. ఆలు మగల మధ్య కొండంత ప్రేమ ఉన్నా గ్రామంత గ్రహాల అనుగ్రహం కూడా ఉండాలి. అందుకే వాళ్ల పేరున పూజ చేయించినట్టు ఉంటుంది, వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసినట్టు ఉంటుందని ఈ ఏర్పాట్లు చేశాను. లంకంత కొంప, ఇద్దరే పురుషులు, ఎందుకన్నా ఇంకేం కావాలి? అమ్మాయి భయం పోవడానికి, వాడు పెళ్ళాన్ని అర్థం చేసుకోవడానికి. యథాసంతంతా బయటికెళ్ళిపోతున్నారు, హాయిగా కృషితో కలిసి గడపచ్చు అనుకున్నాను, కానీ ఆ అమెరికాది నా పాలిట శనిలా దాపరించింది. ఇప్పుడు కృష్ణు మీనాక్షి జంటగా ఇంట్లో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారంట? ఆలు మగలన్నాక ఏం చేస్తారండి? కాలక్షేపానికి కబులు చెప్పుకుంటారు, బోర్ కొడితే ఆడుకుంటారు. ఏ ఆటలాడుకుంటారమ్మ గారు? నీకు అవసరమా? ఏదో క్లారిటీ కోసం అడిగానులేండి అమ్మగారు, నాకెందుకులేండి. సరోజా, ఇద్దరు ఇద్దరు ఆడుకునే ఆటలు ఏముంటాయి? అష్టాచెమ్మ, తొక్కుడు బిళ్ళ, వైకుంఠపాళి. అమ్మ నాన్న ఆట కూడా ఉంటుంది తెలుసా? ఊరుకోండి బాబు గారు, సిగ్గేస్తుంది. నీకెందుకే సిగ్గు? సిగ్గులేందానా? బాబు గారు మా బావగారిని గుర్తు చేశారండి, అందుకే సిగ్గేసింది. అయ్యో, ఆయన నాకెందుకులేండి? ఇప్పటికి తెలుసుకున్నావే సరోజా, సిగ్గున్న వాళ్ళ ముందు సిగ్గుపడాలే గాని సిగ్గులేని వాళ్ళ ముందు సిగ్గుపడకూడదు, మహాపాపం. అలా చూడకే,
నీ కళ్ళల్లో జిల్లేడు పడి పోయ్యా. అద్దం బద్దలైపోయేలా ఉంది ఇక్కడ. నిన్నేనే సరోజ. నేనెక్కడ చూశాను బాబు గారు? నువ్వు చూసావు? నేను చూశాను. నేను చూడలేదు. నువ్వు చూసావు చూసావు చూసావు. అబ్బా నేను చూడలేదు 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 బాబు గారు. ఆపండి బిగోల, ఏదైనా పాట పెట్టండి. ఓకే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావు. కరకం ఏ సిచ్యువేషన్ సంగే అదిరిపోయింది కదా. ఎవరు కొట్టారు? చెత్త పాట అంటే కొంచెం కొత్త పాట పెట్టండి. ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో. ఇది ఇంకా అదిందే కనకం కదా. హించెదరు ఇది కొంచెం బోల్డ్. నిజంగా వేడి చెప్పినట్టు దాన్ని చూసి క్రిష్ టెంపడైపోతాడా? ఇద్దరి మధ్య జరగరాంది ఏదైనా జరిగిపోతుందా? చచా అలా జరగదు. అయినా క్రిష్ లాంటోడు దానిలో ఏముందని చలించిపోతాడు. నో వే. దాని చీపురు కట్టజడ, ఏడుపు గొట్టు మొహం, నాలో అదేమైనా అందగత్తా ఏంటి? ఎలా ఉందండి?